ஆழ்வாரும் பெருமானார் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்பியோ நம. சேர்த்தாதி பிரதோஸ்மி நித்திய மல்லினால் தாமரமேல் அரணங்கி நந்தனவி மல்லினாட் ஆண்ட மடமையில் மெல்லியலால் ஆயர் குலவேந்தனாகத்தால் தென்புதுவை வேர் மயந்த விளக்கு. ஓகே. கார்கோடல் பூக்கால் புஷ்பமலனு ஆ சுவாமினி விடிச்சி தூரங்க உண்டடம்லோ ఉన్న కష్టము భరించలేకుండా గోదాదేవి పాపం పుష్పములను పక్షులను అందరితో తన బాధని చెప్పుకుంటుంది ఈ పాసురంలో. ఈ పది పాసురంలో విజ్ఞాపనం చేసుకుంటుంది. ఓకే, చూద్దాం. అలాగే కార్కోడల్ పూకాల్ కార్కడల్ వన్నన్ ఎమ్మేల్ ఉమ్మై పోర్కోళం చేసి పోరవిడతవన్. కార్కోడల్ పూ అదొక పుష్పం. ఏ పుష్పము? వర్షాకాలంలో చక్కగా వికసించే పుష్పములు. స్వాముడు లాంటి భగవంతుడికి ప్రియమైన ఎప్పుడూ వారు లాంటి రంగు కలిగిన పుష్పములు. కార్కోడల్ కార్వర్ణన్ కార్వర్ణన్ కొంచెం నల్లటి పుష్పములు. కృష్ణుడు లాంటి వర్ణం కలిగిన పుష్పములు, కలర్ఫుల్ ఫ్లవర్స్, వాటిని కార్కోడల్ పూకాల్. ఏమి ఏమంటున్నారు? పుష్పములు అడుగుతుంది. ఏమ్మా పిలిచావే ఏంటి అంటే, చూడండి కార్కడల్ వర్ణన్, ఆ సముద్రం లాంటి వర్ణం కలిగిన ఆ స్వామి ఎన్మేల్ నా మీద యుద్ధం ప్రకటించాడు. అయ్యో అబలైన నా మీద యుద్ధం ప్రకటించాడు. ఎమ్మై పోర్కోళం చేదు, యుద్ధముకు యుద్ధంలో పడే అంత అవస్థ పడేటట్టుగా చేస్తున్నాడు. పోర విడుతవన్ అలాగ చేశాడు. అలా చేసిన స్వామి ఇప్పుడు మేము ఎక్కడో నెమ్మదిగా ఉన్నవాణ్ణి, మాకు ప్రేమ ఆప్యాయత అనురాగం భక్తి అన్నీ కలిగింపచేసి మళ్ళీ నాకు దొరకకుండా దూరం అయిపోయాడు. వాడిని ఏం చేయాలి ఇప్పుడు? యుద్ధం చేసి పొందుకోవాలి. ఆ స్థితిలో మేము ఉన్నాం కనుక మేము ఎత్తుకుంటూ వస్తున్నాం యుద్ధంకి. పోర్కోళం చేదు, చాలా గొడవ పడే స్థితికి తెచ్చాడు నన్ను. ఇప్పుడు చెప్పండి మీరంతా ఎంగుతాన్, మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన స్వామి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. ఎం పోర విడుతవన్ ఎంగుతాన్ అని. తర్వాత ఆర్కోయిని నాం పూసలిడువది. ఆర్కోయిని నాం, అయ్యో ఆయనతో గొడవ పెట్టుకుంటారేంటి, అది అది తగదు కదా అంటే ఆర్కోయిని నాం, అలా ఆరుతో కాకపోతే ఇంకా ఎవరితో గొడవ పెట్టేది పూసలిడువది? ఆర్కో ఇని నాం పూసలిడువది, అతను ఎవరు మాకు ఇబ్బంది ఇచ్చాడో, ఎవడు మాకు శాశ్వతమో, ఎవడు మాకు కావాలో వాటితోటే కదా మేము సంతోషంగానైనా ఉండాలి, గొడవైనా పెట్టాలి. గొడవ ఒకరి దగ్గర, సంతోషంగా ఒకరి దగ్గర ఉండలేము కదా. కనుక ఆ స్వామియే అన్ని ఆర్కోయిని నాం పూసలు ఇడవదు. పూసలంటే గొడవ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం. అనితుడాయ్ తార్కోడు నెంజం తన్నై పడైక్క వల్లే నందు. నేను వేరే ఒక స్వామిని నేను గొడవ కోసం సృష్టి చేయలేను కదా. అనితుడాయ్ తార్కోడు నెంజం, ఎప్పుడు కూడా అందమైన తిరుత్తులాయమాలని ధరించి ఉండేటువంటి స్వామి, ఆ హృదయం కలిగిన వారిని పడైక్క వల్లే నందు. నేను సృష్టి చేయలేను కదా, వాళ్ళనే ఆశ్రయిస్తాను, ఆయనకే చేరుతాను, ఆయన గురించి తలుచుకోగలుగుతున్నాను కనుక పడైక్క వల్లేనంటే తలుచుకోవడం, సృష్టి చేయడం, అనుకోవడం, ఇవన్నీ పడైక్క వల్లేనందు. అది నా పరిస్థితి కనుక స్వామిని మేము పొందాలి. ఎక్కడో దాక్కున్నాడు, ఎక్కడ ఉన్నాడో దయచేసి మాకు చెప్పరా అని పుష్పములను చూసి బాధతో చెప్తున్నారు. తర్వాత రెండో పాసరంలో మేల్ తోండ్రి పూకాళ్, ఏ పుష్పములారా, మీరందరూ ఎప్పుడు కూడా వికసించి పైకే చూసి వికసిస్తారు. ఏ పుష్పము కూడా అధోముఖంగా ఉంటుంది, కింద చూస్తే వికసించదు, పైక చూసే వికసిస్తుంది. అది పుష్పములకు ఉండేటువంటి స్వభావం. అందుకే అది పూజకి యోగ్యత కలిగింది. కింద చూస్తూ ఒక వస్తువు ప్రవహించనుకో అది పూజకు కాదు. పుష్పములు మేల్తోండ్రి పూక, ఎప్పుడు పై పైనే ఆవిర్భవిస్తుంది. అందవైభవం కలిగిన ఏ పుష్పములారా, మీరు మేల్ ఉలహంగలిన్ మీది పోయి, మీరు పైకి పైకి చూస్తూ పుట్టారు కనుక, వికసిస్తున్నారు కనుక, మీరే పైలోకంలో ఉండేటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి మేల్ ఉలహంగలిన్ మీది పోయి మేల్ తోడ్నం సోది, మీలాగే చుట్టుకు పైన వికసిస్తున్న, మీలాగే ప్రపంచముకు పైన వికసిస్తూ ఉండేటువంటి ఆ స్వామి వేద ముదల్వర్, ఆ వేదముకు మొదల్వడైన వేద ప్రతిపాద్యులైన పరమాత్మకు వలంకయ్యల్, వారొక
குடிச்சேத்துல வலங்கையில் குடிச்சேத்துல மேல் தோன்றும் ஆழியின் வெஞ்சுடர் போல சுடாது. மெரேஞ்சேத்தாரு புஷ்பமும் விகாசமும் சக்கக்கு பயணம் சொன்னாரு. கானீ அமீரந்த ஏன் செய்யாலி சுவாமி சேத்துல உண்டேட்டு சக்கரம் சுதர்சன சக்கரம் மேல் தோன்றும் ஆழியின் வெஞ்சுடர் போல சுடாது. இம்மை மாத்தோலைப்பட்டவர் கொள்கித்தீரே மீர் ஒக்கையொக்க ஹெல்ப் செய்யாலி ஏமதில்சா மீரெந்த சல்லகா சக்ககா மிருதுகா கோமலங்கா சாஃப்ட்டுகா உன்னாரோ அலாகே சுவாமி மாமல்னி சாஃப்ட்டுகா சேஸ்கோவாலி. கானி ஆயன ஏம் சேஸ்துனாரு చేతులు ఉన్న చక్రం ఒక అగ్ని జ్వాల అంతా కూడా నా మీద పడేటట్టుగా చేస్తున్నారు. మా మీద అది ఎంత జ్వాల వెంజుడరు పోల చూడాలి. ఆ సుదర్శనం ఎంత వేడిగా ఉంటుందో అలా వేడిగా ఉంది నా మనసు నా బుద్ధి మా దేహము మా శరీరం అంతా అంత వేడెక్కిపోయింది విరగదాపంతో. ఆ స్థితికి స్వామి తీసుకువచ్చారు. అలా కాకుండా మాట్రోలై పట్టవర్ వేరేగా మార్చి స్వామిని కూటత్తు వైతు కొలిగితేరే మీరందరూ ఏం చేస్తున్నారు మీ గ్రూప్ లో తీసుకువెళ్లి పెట్టుకుంటున్నారు. మా దగ్గరికి చేర్చకుండా ఏ పుష్పములారా మీరు మాత్రం స్వామి దగ్గర ఆ వేడు మిమ్మల్ని ఏం చేయట్లేదు. చూడండి ఎంత కల్పన. పుష్పములు మాల ధరించుంటే అంత వేడు మీరంతా ఎప్పుడు ఎవరు ఫ్రెష్ గా సుగంధంగా ఉన్నారు. మిమ్మల్ని ఏం చేయలేదు మాటత్తు వైతు కొలిగితేరే మీరే పెట్టుకుంటున్నారు మీ స్వామిని చల్లగా పెట్టుకుంటున్నారు. మాకు మాత్రమేమో అక్కడున్న వేడి ఇటు పంపించేశారు మీరు చల్లగా ఉన్నారు. అందువల్ల ఆ వేడి భరించలేకపోతున్నాము విరగతాపంతో అని స్వామికి పుష్పములను చూసి తన తాపాన్ని ప్రకటిస్తున్నారు. కోవై మనాటి నీ ఉన్ కొలుంగనికుండు కోవై మనాటి ఏ రాజపత్ని మహాలక్ష్మి పరమ మహా అమ్మవారు నీ ఉన్ కొలుంగనికుండు నీ యొక్క అలాగే యశోదేవి యశోదాదేవి కొలుంగని కొండు ఎమ్మై ఆవి తొలవియే వాళ్ళ తమ్మై అంచదు. అమ్మా తయారే నువ్వు నీ ఉన్ కొలుంగని కొండు నీ ఒక దివ్యమైన కృపతో స్వామితోటి ఎమ్మై ఆవి తొలవియే మీ ఒక పురుషకారంతో మా ప్రాణాన్ని గనక రక్షించలేకపోతే ఆవి తొలవియే మా ఒక ప్రాణాన్ని రక్షించకపోతే వాయడగర్ తమ్మై అంచుదం. ముఖారవిందం కలిగిన ఆ స్వామిని చూసి చాలా అంచుదం. నువ్వు భయపడుతున్నావా లేదా మేము దగ్గర అవుతామని భయపడుతున్నారా ఎందుకు ఆయన భయపడుతున్నారా మీరు భయపడుతున్నారా ఎవరు అంచుదం ఎందుకు ఆ భయము పావేం తోణి పాపం చేసిన నేను పుట్టాను కానీ నేనేం చేశాను వాడు మాట నమ్మాను. పాంబనయార్కం తాం పాంబు పోల్ నావు ఇరండుల వాయిత్తు నా నిలియనకి లోకమన్నిటికీ స్వామి రామో దీర్ణాభిభాషతి అని నాలుగు రెండు నాలుగు లేదు ఒకటే నాలుగు సత్యమే పలుకుతాను అని చెప్పిన వాడు కానీ నా విషయంలో రెండు నాలుగు కలిగిన వాడు అయిపోయాడు. ఎందుకంటే చెప్పినట్టు చేయలేదు దాచుకున్నాడు అబద్ధం ఇదిగో వస్తానని చెప్పేసి రాలేదు తీసుకుంటానని తీసుకోలేదు కనపడతాడు కనపడకుండా పోతాడు. నావు ఇరండుల వాయిత్తు నా నిలియేనకే సిగ్గులేని వాడు నాకు సిగ్గు లేదు ఎందుకంటే సిగ్గు విడిచి నా విరకాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఎందుకు నా దగ్గర మాత్రం స్వామికి రెండు నాలుగు అయింది మీకందరికి ఒకటే నాలుగు బయటంతా రక్షామి అని స్వామి సర్వ మా శుచహ అని చెప్పాడు కానీ నాకేమో రెండు నాలుగు కలిగిన వాడిలాగా నావు ఇరండుల వాయిత్ అబద్ధం చెప్పి నన్ను బాధ పెట్టిస్తున్నారు అని యశోదాదేవి విజ్ఞాపనం చేస్తుంది. తర్వాత ముళ్ళై పిరాటి నీ ఉన్ మురువల్కుండు ముళ్ళై పుష్పము ముళ్ళై పుష్పములను పిరాటి అమ్మా సాయే అని పిలుస్తున్నారు లేదా ముళ్ళై పుష్పం లాంటి సౌందర్యం నవ్వు నవ్వు అస్మితం మందస్మితం కలిగిన అమ్మవారిని సంబోధిస్తున్నారు. నీ ఉన్మురువల్కుండు నీ అందమైన ఆ స్మైలింగ్ పున్సిరిప్పు అంటారు తమిళ్లో చక్కగా నవ్వడం నవ్వడం అంటే స్మైలింగ్ చేయడం నవ్వడం కూడా కాదు లాఫింగ్ కాదు స్మైల్. ముళ్ళై పిరాటి నీ ఉన్మురువల్కుండు ఎమ్మై అల్లల్ విలవియేల్ ఎమ్మై అల్లల్ విలవియే ఏమో నీకే స్వామి పొందారు కదా అని నాకు పొందలేదు కదా అని ఒక గర్వంగా చూస్తూ ఒక స్మైల్ ఇస్తున్నారమ్మా అలాగ స్మైల్ చేయకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఎమ్మై అల్లల్ విలవియే మాకి కనుక బాధ కలిగింప చేస్తే ఆళినంగాయ్ ఆళి సుదర్శనములను ధరించునున్న స్వామి వారికి
పత్ని అమ్మా తాయే మీకు స్వామి ఉన్న అడైకలాం, మేము మిమ్మల్నే ఆశ్రయిస్తున్నాము, మీకు పోటీగా కాదు మీకు సఖిగా మీకు సేవకగా స్వామిని అందడాలి. ఉమ్మడైకలం శరణాగత వత్సల కదా, అశరణ్య శరణ్య కదా, నిన్ను శరణం ఆశ్రయిస్తున్నాము అమ్మా, ఆళినంకాయ్ ఉన్నడైకలం, నిన్ను సేవిస్తున్నాము ఆశ్రయం. ఏం చేయాలి, కొల్లయ్య అరక్కియే మూకరిందిట్ట కుమరనార్ సొల్లుం పొయ్యానాల్. ఎలాంటి స్వామి రామచంద్ర ఎందుకు శరణాగతి అంటే, కొల్లయ్య అరక్కి చాలా క్రూరమైన ఒక రాక్షసి. ఎవరు ఆవిడ, ఎవరావిడ, శూర్పణక కొల్లయ్య అరక్కియే. ఆమెను ఏం చేస్తాడు, మూకరిందిట్ట మూకు కోసేశాడు. ఎవడు వాడు, కుమరనార్, బాలకుడైన శ్రీరామచంద్రమూర్తి. కుమరనార్ అంటే సుబ్రహ్మణ్యం కాదు, మూకరిందిట్ట కుమరనార్. వాడు సొల్లుం పొయ్యానాల్, ఎవరి మాటైనా అబద్ధం అవచ్చు, రాముడు మాట అబద్ధం అవచ్చా, కుమరనార్ సొల్లుం పొయ్యానాల్. అది గనక అబద్ధమైనట్టయితే ఏమన్నాడు, అభయం సర్వభూతేభ్యో దదామి అన్నాడే, ఆ మాట గనక అబద్ధమైనట్టయితే ఏమవుతుంది తెలుసమ్మా, నాను పిరంతమై పోయన్నే, అప్పుడు నేను పుట్టింది కూడా అబద్ధం అవుతుంది. అంతే కదా, నేను పుట్టింది ప్రేమ కలిగింది, ఆయనే కావాలని ఆశ్రయించింది, ఇవన్నీ అబద్ధం అవుతుంది. ఎందుకంటే వాడన్నమాట అబద్ధమైతే కనుక అలా కాకుండా నేను పుట్టింది నిజం, అలాగే ఆయన మాట నిజం, అది నిలబడేటట్టుగా చెయ్యమ్మా, నువ్వే చెయ్యాలని అమ్మవారిని ఆశ్రయిస్తున్నారు. తర్వాత అప్పుడు చెప్తుంటే కోకిల పోతూ ఊరుకోకుండా ఏదో జవాబు చెప్పేటట్టు రెండు పాటు పాడింది గోదాదేవి. ఇలా అనుకుంటుంటే వెంటనే ఆ కోకిల వైపు చూస్తున్నారు, 10 పాసలు నీకోసం పాడానే, మళ్ళీ ఇంకా ఏమి చూడు, పాడుం కుయిల్గా ఇదన్న పాటల్, ఏం పాట పాడుతున్నావు నువ్వు, ఇదేనా పాటలు, హే కుయిల్గా కోకిల మల్లరా ఇదన్న పాడల్, నువ్వు పాడాలంటే ఇప్పుడు కాదు, నల్వేంకట నాడర్ త్రివేంకటం అనేటువంటి తిరుమలలో ఏం చేసిన వెంకటేశ్వర స్వామి, నమక్కొరు వాళ్ళు తందాల్, మాకు కనుక ఒక లైఫ్ ఇస్తే, జీవనం ఇస్తే, ఆదరిస్తే అనుకుంటే అప్పుడు వచ్చి పాడండి, వందు పాడుమేన్. ఇప్పుడేంటి ఊరికే పాటలు, వందు పాడుమేన్, వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తే అప్పుడు పాడండి, ఇప్పుడు పాటలు పాడద్దు. ఆడుం గరుల కొడియుడయార్, గరుద్మందుడిని తన ధ్వజంలో పెట్టుకునేటువంటి స్వామి, వందరుల సేది వచ్చి అనుగ్రహించినట్టయితే, అనుగ్రహిస్తే చాలు, కూడువరాయుడిల్ నాతో పాటు చేరినట్టయితే, కలసినట్టయితే, వచ్చినట్టయితే, కోవి నుంపాటు కలికెట్టుమే, అప్పుడు నేనే మిమ్మల్ని పిలుస్తాను, రాండి రాండి రాండి, పాడండి 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 అని మీ పాటల్ని పాడమంటాను, నేను వింటాను, ఇప్పుడు వినను, ఇప్పుడు పాడకండి బాగలేదు కష్టంగా ఉంది అని, కూవి నుంపాటు కలిగేటమే, మీ యొక్క పాటలను అప్పుడు వింటాము కానీ ఇప్పుడు కాదు, వెళ్ళిపోండి అంటున్నారు. అవునా, సరే పాటు నచ్చదా మీకు, పోనీ నిన్ను కూల్ చేయడానికి మంచిగా నర్ధనం చేస్తాను, ఆడుతాను, చూసి ఆనందించు, బాధపడకు అని చెబుతూ ఈ ఒక పీకాక్ అంతా కూడా, మయిల్ అంటారు కదా పీకాక్, ఏమంటారు తెలుగులో, ఇదంటారు మయూరి, మయూరములంతా వచ్చి నర్తనం ఆడడం మొదలుపెట్టింది. ప్రకృతి మాత కదా, ఆమెకి శ్రమం అయితే మూర్ఖులం మనం మనుషులం తెలుసుకోలేము కానీ ప్రకృతి తెలుసుకుంటుంది, భూమాదేవికి ఏదో విధంగా సహకరిస్తుంది, ఆనందింపచేస్తుంది, బాధని తొలగింపచేస్తుంది. ఇవి పశువులు పక్షులు వృక్షములు మేఘములు ఇవన్నీ మనిషి తప్ప మిగతావన్నీ కూడా చేసే మహోపకారం పృథివీకి. కనుక అందువల్ల ఇప్పుడు ఈ బాధ చూసి అమ్మని ఓదార్చడానికి ఈ పీకాకన్న మయూరములంతా వచ్చి నిర్ధనం చేస్తుంది. అయితే కూలాయిందా అమ్మా, కాదు, కనమామయల్గా ఏ మయూరులారా, మీరందరూ కన్నబిరాన్ తిరుక్కోలం పూన్ను చక్కగా శ్రీకృష్ణుడిలాగా అలంకరించుకొని అనిమా నడంపైన్ ఆడిగిన్నేర్కు అడివిలిగిన్నే, చక్కగా కృష్ణుడి కోసం నర్ధనమాడినవి కదా పీకాకు, ఎంత చక్కగా నర్ధనమాడి 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 కృష్ణుడు పాట పాడుతుంటే మిగతా వాళ్ళంతా టైర్డ్ అయితే తన్మయమైపోయి ఆ పీకాక ఆ రోజు బృందావనంలో ఆడి 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 వారి పాదంలో పడి శరణాగతి అయింది, అక్కడే ప్రాణం పోయింది. ఆమె అంత అటువంటి తన సర్వస్వము తన పాదంలో సమర్పించినందుకు ఆ పొంగిపోయి ఆ ఒక మయూరముకి గౌరవం ఇస్తూ తన నెమిలిని తీసి తన నెత్తి మీదే పెట్టుకుంటాడు స్వామి.
కృష్ణుడి నెత్తి మీద నెమిలి వచ్చే ఒక ఆ ఫెదర్ వచ్చినందుకు కారణం అంత పెద్ద తన్మయత్వమైన శరణాగతి సేవ. అందువల్ల అడివేలి నేను కూడా నీకు నమస్కరిస్తున్నాను అని మా నడంపైన ఆడుగిన్నేర్కు. చక్కగా కృష్ణుడి కోసం ఆయనే ఆనందింపచడానికి కోసం మీరంతా నేర్చుకుని ఆడడం రాకపోయినా నేర్చుకోండి, అమ్మ దగ్గర ప్రకృతి దగ్గర చక్కగా నేర్చుకొని మీరంతా ఆడుతున్నారు. తతగా పితగాని ఏదో సభ నేర్చుకొని ఆడట్లేదు, మంచిగా ప్రకృతి దగ్గర నేర్చుకొని స్వాభావికంగా నర్తనం చేస్తున్నారు. అనిమా నడంబైన్ ఆడుగిందేకు, ఇలాగా నర్తనం చేసే మీ అందరికీ అడివేళగిన్నేను నమస్కరిస్తున్నాను, శరణాగతి చేస్తున్నాను. చూడండి పణమాడు అరవణై, పణం అంటే శిరస్సు. ఎవరి శిరస్సు? నాగము ఒక శిరస్సు. పణం ఆడు అరవణై, అరవణై అంటే ఆ ఒక ఆదిశేషుడు. అలాగా ఆదిశేషుడు శిరస్సు మీద ఆటలు ఆడగలిగిన వాడు పణమాడు అరవణై. అక్కడ ఆడగలిగిన వాడు, కళింగ నర్తనం చేయగలిగిన వాడు ఏం చేస్తున్నాడు? పర్పలకాలము పల్లిహొల్, పలకాలం ఒకరోజు రెండు రోజు కాదు అనేక కాలము చక్కగా పల్లిహొల్ యోగ నిద్ర చేస్తున్న ఆ స్వామి మనవాళర్ నమ్మై వైత్త పరిశు. ఆ స్వామిని నన్ను ఏ స్థితిలో పెట్టాడో చూడండి, నమ్మై వైత్త పరిశు ఇది కానుమినే. థ్యాంక్ యూ, మీరందరూ వచ్చి ఆడుతున్నారు సంతోషం, కానీ నా ఒక పరిస్థితి చూడండి, స్వామి నన్ను ఏ స్థితిలో పెట్టాడో మీరే చూడండి అని ఆ మయూరముల దగ్గర విజ్ఞాపనం చేసుకుంటున్నాడు. అలాగే అదే మయూరములు, అవునా ఇదిగో ఇంకా నేను చక్కగా ఆడుతాను, నువ్వు మర్చిపోయేటట్టు ఆడుతానని అన్నట్టుగా నడమాడి తోగ విరిక్కిన మామయ్యలుగా అవి ఏం చేసింది, ఇంకొంచెం చక్కగా ఏ పోతేమోని నేను ఆనందిస్తా కష్టం ఉండి వస్తాడు వస్తాడు అనుగ్రహిస్తాడని ఇంకో కొంచెం చక్కగా నర్తనం ఆడుతుంది. నడమాడి తోగై విరిక్కిన చక్కగా వికసింప చేసుకొని తన పుచ్చములను చక్కగా ఆడుతున్నాయి. అప్పుడు చెప్తున్నాడు, నడమాడి తోగై విరిక్కిన మామయ్యలుగాల్, ఓ మయ్యలు గారు మయూరములారా మీరు చక్కగా ఆడుతున్నారు, ఉమ్మై నడమాటం కాన మీరు ఇంతలాగా ఆటం ఆడుతుంటే డాన్స్ ఆడుతుంటే పావియే నానోరు మొదలిలేన్, అది చూసే భాగ్యము నాకు లేదు, మనసార చూడలేకపోతున్నాను, అనుభవించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, కాన్సన్ట్రేట్ చేయకపోతున్నాను, ఎందుకు తెలుసా, నాకు ఆ భాగ్యం లేదు, పావియేన్ నానోరు మొదలిలేన్, నేమేం పెట్టుబడి పెట్టలేదు, మీకు మీకేం డబ్బులు ఇవ్వలేదు, మీకేమి కృతజ్ఞతాపూర్వకంగా నేనేమి చెయ్యలేను, అంత చక్కగా మీరు ఆడుతున్నారు. కుడమాడు కూర్తన్, నేనేం చేయలేను, ఎందుకు తెలుసా, కుడమాడు కూర్తన్, కుడం బిందిలను చేతులు పెట్టుకొని చక్కగా ఆటలు ఆ డాన్సులు ఆడగలిగిన వాడు గోవిందన్. ఆ స్వామి కోమిరై చేయి ఎమ్మై ఉడైమాడు కొండాన్, అదేం చేశాడు, నన్ను కోమిరై చేయి మమ్మల్ని పశువులాగా చేసి మమ్మల్ని దేనికి తనకు స్లేవ్గా చేసుకొని తన మనిషిగా పెట్టుకొని ఇనాక్టివ్ చేసి కోమిరై చేయి ఎమ్మై ఉడైమాడు కొండాన్, తనకు సొంతముగా చేసుకున్నాడు. నానంతా నాన్న ఎట్లా ఆనందించే అధికారం కూడా నాకు లేదు ఏదైనా చూసి, ఎందుకంటే వాడు ఆనందిస్తేనే నేను ఆనందించాలి, వాడితో పాటే నేను ఆనందించాలి, భగవత్ సంబంధం లేకుండా ఏ ఆనందము నాకు లేదు, కనుక ఎమ్మై ఉడైమాడుకుంటాన్, ఆయనకు మేము అమ్ముడుపోయాము, ఆయనకు మేము దాసులు అయిపోయాము, కనుక మేము మీ యొక్క నర్తనాన్ని చూసి కూడా ఆనందించి మీకేమి బహుమానము కూడా చేయలేకపోతున్నాము, చేయలేము, ఉంగలికి నీ ఎన్ను పోదు, ఇని ఒన్ను పోదుమే, ఉంగలికి నీ ఒన్ను పోదుమే, ఏమి చేస్తామో ఏమి చేయలేము, ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏమి ఉపకారం చేయలేము అని తన స్వామి సంబంధాన్ని, భగవత్ సంబంధం లేని అనుభవం ఏది కూడా మనకు లేదని తెలియజేస్తున్నారు. అప్పుడే అయ్యో పాపమని ఆ బాధకి కరిగిపోయి చక్కగా భూమి వేడైతే ఏమవుతుంది, టూ మచ్ వేడైతే మేఘాలన్నీ వర్షిస్తుంది, వెప్పచలనం వెప్పచలనం అంటాడు, టూ మచ్ హాట్ అయితే సడన్గా వర్షం వస్తుంది. అందువల్ల అలాగే అమ్మ గోదాదేవి చాలా వేడెక్కి బాధపడుతుంటే చక్కగా వర్షించింది, వర్షం రాగానే ఆ వర్షములను చూసి మంగళాశాసనం చేస్తున్నారు, మళయే మళయే ఏ వర్షములారా మన్బురంబూసి ఉల్లాయనిన్న మెళుగుతున్నారు పోల్, మీరు ఎంత చక్కగా వర్షిస్తున్నారో మన్బురంబూసి చక్కగా భూమికన్నిటికీ పురంబూసి రక్షణ ఇస్తూ
దానికి చక్కగా అలంకరిస్తూ ఉళ్ళాయి నిన్నే లోపల ఉండి మెరుగుతినారు పోల్. మెరుగు ఎలాగ దారదారగా దారదారగా వర్షిస్తుందో అలాగ చక్కగా కారుతుందో అలాగ మీరు చక్కగా వర్షిస్తున్నారు. ఉట్రు నల్వేంగడత్తులు నిన్నే, ఈ వర్షములను చక్కగా మీరు త్రివేంగడంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి నువ్వు అలాగా వర్షించవలను. నీ వర్షములలో మేమేం చేయాలి, ఊట్నల్ వేంగడత్తులు నిన్న అఘపిరాణార్థమ్మాయి, అఘపిరాణార్ త్రివేంగడంలో ఏం చేసి ఉన్న అఘహర్ని సుందరస్వామిని సుందరరాజస్వామిని. ఇదేంటి తిరుమలలో వెంకటేశ్వర స్వామి కదా ఉన్నాడు, అఘపిరాణార్ అంటారంటే ఆయన ఈయన ఈయనే ఆయన. అక్కడ ఉంటే వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఉంటే అఘహర్ అని పేరు. తిరుమల నుంచి ఉంటే ఇద్దరు ఒక్కడే కనుక త్రివేంగడంలో ఉండేటువంటి అఘపిరాణార్ ఆయన వెంకటేశ్వర స్వామి సుందరమైన వాడు కదా, అందమైన వాడు కదా, ఇంకొకరు పేరు చెప్పి చెప్పదలుచుకోలేదు, ఆయనే అతృప్తమృత రూపాయ కదా, అంత అమృతం కలిగిన స్వామి ఎవన్నెంజెత్తు అగప్పడత్తడివి నిన్నే వచ్చి ఈ వర్షముకు ఈ చలికి ఈ ఒక వేడు తగ్గించేటట్టుగా ఎన్నెంజెత్తు అగప్పడ నన్ను గట్టిగా ఆలింగనం చేసుకొని కట్టుకొని ఎన్నై తదర్తికొండు ఉత్తమం మల్లయ్యే. ఓకే వర్షించకండి, స్వామి వచ్చి నన్ను ఆలింగనం చేసి గట్టిగా పట్టుకుంటే ఆ సమయంలో పూర్తిగా వర్షించండి, లేదా అలాగ నన్ను స్వామి వచ్చి కట్టుకునేటట్టుగా అతన్ని తీసుకువచ్చి వర్షించండి. ఊరికే వర్షించకండి, వెంకట ప్రాణార్థమై నెంజత్తగప్పడ తెలివింది, బ్రింగ్ హిమ్, తీసుకురా నా దగ్గరికి, నన్ను కట్టుకొని నన్ను ఆలింగనం చేసుకొని ఉంటాడు, ఆ సమయంలో చక్కగా వర్షించండి, ఎన్నై తదర్తికొండు ఉత్తమం వల్లయ్యే, అప్పుడు నువ్వు వర్షించగలుగుతావు. అలాగ వర్షించమని పాపం గోదాదేవిని, గోదాదేవి వర్షదేవత పర్జన్య దేవతని ఆహ్వానిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అవునా, అయితే వెంటనే అట్టి చేశారు, ఓ వర్షమైంది, ఓకే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తాం తీసుకొస్తామని వెళ్ళిపోయిందేమో, ఇంకేం చేయాలి. శివళి పుత్తూరు నుంచి అక్కడి నుంచి అట్లా దక్షిణ వైపు చూశారు, అటు చూస్తే హిందూ మహాసముద్రం, పెద్ద సముద్రం కనిపించింది అమ్మకి. సముద్రం చూడంగానే వెంటనే సముద్రములని సముద్రరాజుని పిలుస్తున్నాడు, కడలే కడలే, ఏ సముద్రములారా, ఉన్నాయి కడైంది నిన్ను కదా సముద్రములని కదా ఆయన మర్దనం చేసి కలకరొత్తు అలాగా అన్రెస్ట్గా చక్కగా మీరందరూ కూడా పీస్ఫుల్గా లేకుండా మిమ్మల్ని కలక్కురుత్తు కలగింపచేసి ఏం చేశాడు, అలాగ మర్దనం చేశాడు కదా, అలాగే స్వామి ఏం చేశాడు, ఉడలు పుగుందు నిన్ను ఊరలరుత్త వరకు మీ లోపల శరీరంలో ప్రవేశించి సముద్రంలో ప్రవేశించి నెమ్మదిగా లోతుగా ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఒక అలలు సృష్టించాడు, ఊరలు అరుత్తవర్ ఊరలు అరుత్తవర్ ఏం చేశాడు, దాని నెమ్మదిగా ఉండేటువంటి సముద్రాన్ని చక్కగా మర్దనం చేసి చేసి మీకు తెలుసు కదా నీళ్లు అలా చేస్తుంటే అలలు వస్తాయి, అలా చేసినవాడు నిన్నే చేశాడు అనుకోకు, నన్ను అలాగే చేశాడు, ఎన్నయం ఉడలుల్పు ఉందు నిన్నే నా శరీరం లోపల కూడా వెళ్ళి కృష్ణారామాను కూర్చుని మామూలుగా ఉన్న నా మనసులో ఆ విరగతాపం అనేటువంటి ఊర ఒక బాధ కలిగింపచేసి ఊరలరి కింద మాయారు, మాలో కూడా నన్ను నెమ్మదిగా ఉండలేక నన్ను ఊరల్ అరుక్కిన నాలో ఉండేటువంటి ఆ ఏమండి ఊరల్ ఊరల్ అంటే ప్రయోజనం లేకుండా కాముగా ఉండడం. సముద్రము ఏం ప్రయోజనం లేకుండా ఉందనుకోండి, ఏం ప్రయోజనం అందరి నుంచి ఆయన ప్రయోగం వెన్న పెరుగు ఉన్నాయి, దాన్ని మర్థనం చేస్తేనే కదా వెన్న వచ్చేది, లేకపోతే వెన్న రాదు కదా, అందుకని దాన్ని మథనం చేస్తాం. అలాగే నన్ను కూడా మథనం చేశాడు స్వామి, ఊరలు అరుక్కిన మాయ, ఆ మథనం చేయడం చేసేటువంటి మాయడు ఆ మాయావి. ఆ స్వామి ఏం చేశాడు, ఎన్నడలైహలెల్లాం నాగనెక్కే చెన్నురైతే నాలో కూడా దూరి అలాగే చేస్తున్నాడు ఈ బాధలందా, ఎన్నడలైహలెల్లాం ఎన్నడలై నడలై నా ప్రవర్తన నా వర్తమాన స్థితి నా బాధలు నేనుండేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా దయచేసి మీరు నాగనైకేశన్ ఓరైతే నీలో సముద్రంలో మధ్యంలో ఆదిశేషుడులా శయనిస్తూ ఉండేటువంటి ఆ ఒక వ్యూహనారాయణుడైన స్వామి పరంధామన్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, నాగనైకే శన్ను ఓరైతే దయచేసి వెళ్ళి స్వామికి చెప్పండి నా బాధనని సముద్రమాజుల్ని ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా ప్రకృతి అన్నిటినీ కూడా తనకు సహకరించమని స్వామితో కలపమని
స్వామితో ఉన్న విరగంలో పడుతున్న బాధ ఏమిటో చక్కగా విజ్ఞాపనం చేసుకున్న స్వామి చివరిలో నల్లయ్యంతోడి వీళ్ళందరిని వదిలేసి పక్కన అయ్యో పాపం ఏంతో గోదాదేవిని పక్కన వచ్చిన ఒక తోడి సఖి ఆ సఖిని చూసి చెప్తున్నారు నల్లయ్యం తోడి ఓ మై సఖి నాగనే మిసై నంబరర్ స్వామి అమ్మా చూడు సమ నాగనే మిసై ఆదిశేషుల్లో ఏం చేసి ఉన్న నంపరర్ నమ మన అందరికి పరాత్పరుడైన పరంధాముడైన శ్రీమన్నారాయణుడు వారు సెల్వర్ పెరియర్ సిరుమానిడవర్ నాం సేవర్ ఏం చేసేది ఆయన ఏమో సెల్వర్ ఆ పరమాత్మ చిన్నవాడు కాదు కదా సెల్వర్ బాగా ధనవంతం కలిగినవాడు మహాలక్ష్మికి అధిపతి పెరియర్ అంతేకాదు పరాత్పర పెద్దవాళ్ళకైనా పెద్దవాడు ప్రపంచంకైనా పెద్దవాడు పెరియర్ పెద్దవాడు మనమేంటి సిరుమానిడవర్ మేము ఓన్లీ మానిడవర్ మాత్రం కాదు సిరుమానిడవర్ చిన్న చిన్న బాలకులు నాం సేవదన్ మనం ఏం చేయగలుగుతామా ఆయన ముందు అని తన బాధ తనకు ఉండేటువంటి నైచత్వం న్యూనత్వం భగవంతుడికి ఉండేటువంటి వ్యాప్తిత్వం పరత్వం రెండింటినీ చెప్పి వెళ్ళిపదువై శివెళ్ళిపుతూరుకు చెందిన విట్టు చిత్తర దంగళ దేవరై ఆ ఒక విష్ణు చిత్తల వారిని ఆశ్రయించిన కుమారతి అయిన గోదాదేవి అనుగ్రహించిన ఈ వల్ల పరిసు వరివి పరేల్ ఈ యొక్క పాశములను వల్ల పరిసు బహుమానం పొందగలిగే ఆ ప్రయోజనం బహుమానం పొందగలిగే పాసురములలో వల్ల పరిసి వారి విపరేల్ అది కాండుమే వాళ్ళకి ఎట్లయితే గోదాదేవికి ఆ బహుమానం కలిగిందో లభించిందో భగవత్ సాక్షాత్కారం కలిగిందో సాయుజ్యం కలిగిందో అది మనకు కూడా లభిస్తుంది అని మంగళాశాసనం అనుగ్రహిస్తున్నారు వల్ల పరిసి వరి విపరేల్ అది కాండుమే వాళ్ళు కూడా పాసురాన్ని అనుసంధానం చేసేవారు ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని శాశ్వతంగా పొందుతారు వాళ్ళు చూస్తారు అనుభవిస్తారు అనుగ్రహం పొందుతారని మనకు ఫలశ్రుతి అనుగ్రహిస్తున్నారు నల్లయ్యందోళి నాగనేమిషే నంబర సెల్వర్ పెరియర్ సిరుమానిడవర్ నాం సేవదన్ వెళ్ళిపదువైన మనం మనం అలా ఉండకూడదు మనం ఏం చేద్దాం స్వామి కదా ఆయన కృప చేయాలని కాకుండా ఆయన కృపని కోరుతూ ఎదురు చూస్తూ ఆ చిన్నగా మార్జారం పిల్లలు ఉన్నట్టుగా ఉండాలి అమ్మ మీద ఏం చెయ్యకూడదు చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఏమి కింద మీద ఇతరత్ర ప్రయత్నం చెయ్యకూడదు మరి ఏం చెయ్యాలి ఆయన అనుగ్రహాన్ని ఎదురు చూస్తూ ఉండాలి ఆ పిల్లి బిడ్డలు చిన్న కిట్టెన్స్ ఏం చెయ్యదు కానీ ఏం చేయకుండా ఊరుకోదు అమ్మని ఎదురు చూస్తూ ఉంటుంది అదొకటే అది చెయ్యడం అదొకటే చెయ్యడం ఏం చేస్తుంది అమ్మ వస్తారు కాపాడతారు పాలిస్తారు రక్షిస్తారు ఇక్కడ కనుక సేఫ్టీ కాకపోతే తీసుకువెళ్ళి ఇంకో చోట సేఫ్టీగా పెడతారు అన్నీ అమ్మ చూసుకుంటారు అమ్మని తలుచుకుంటూ ఉండాలి అంతే మన పని అని తలుచుకుంటూ ఉంటుంది కనుక ఆమెకు అనుగ్రహం ఆ బిడ్డకి అనుగ్రహం లభిస్తుంది తల్లికి అలాగే మనం కూడా స్వామిని తలుచుకుంటూ మార్జార న్యాయంలో కనుక ఉన్నట్టయితే తప్పకుండా స్వామి కాపాడుతారు అనుగ్రహిస్తారని విజ్ఞాపనం చేస్తున్నా అనుగ్రహిస్తున్నారు అమ్మవారు అండాళ్తుడి గలే శరణం అస్మన్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఓకే రేపు శ్రీరంగం భాషరం శ్రీరంగనాథుల మీద తాము హక్కుమితం కయ్యాలని రేపు అనుగ్రహిస్తాం అది రేపు సేవిద్దాం ఇవాళ ఏదైనా డౌట్ ఉందా జయ శ్రీమన్నారాయణ స్వామి చాలా జయ శ్రీమన్నారాయణ బాగా రాశారు అండాలు మీరు చాలా బాగా వివరించారు కూడా ఏం బాగా చాలా బాగా కాదు బాగా అనొచ్చింది ఇంకా అందులో పోతే ఒక భాషణంకి 1 అవర్ సరిపోదు ఇంకా తాత్పర్యం అది ఇది చూద్దాం పెరుమాళి మెల్లి మెల్లి ముందు రుచి కలగాలి ముందు ఒక ఉద్దాన్ని దీర్ఘం ముందు రుచి కలిగితే తర్వాత అదే చాలు శ్లేష మాత్రం ఆ స్వామి ఎందుకు గోదాదేవి రంగనాథ స్వామిని వివాహం కోరుతున్నామా వెంకటేశ్వర స్వామిని ఎందుకు కోరుతుంది వెంకటేశ్వర స్వామిని కోరిందా రంగనాథ స్వామిని కోరిందా అంటే ఆమె మనకు ఆ రంగనాథుడే వెంకటేశ్వర స్వామి ఆయనే సుందరరాజ స్వామి ఆయనే వటభద్ర సాయి అని మనకందరికి తెలియజేయడానికి అన్ని చోట్ల వారిని చూసి వారిని అనుభవిస్తుంది వెంకటేశ్వర స్వామి కావాలి అంటే రంగనాథుడు కావాలి పరమాత్మ పరంధాముడు కృష్ణుడు కావాలి అని ముందు కోరిక ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు
అదిగో ఆ రూమ్ లో ఉన్నాడు, ఆ రూమ్ పేరేమి, వెంకటేమ్మ అని పేరు, కొండ మీద ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. లేదే అక్కడ కనపడలేదు, ఇంకెక్కడ ఉన్నాడు, ఇదిగో తిరుమలరింజోలే అనే ప్లేస్ లో చూడు, అక్కడ కాదే ఈ రూమ్ లో. ఒకటి ఎత్తుకొని ఇంటికి వెళ్ళావు, ఆ ఇంట్లో లేదంటే రిసెప్షన్ లో చూస్తావు, లేకపోతే ఆ రూమ్ లో ఉన్నారా ఈ రూమ్ లో ఉన్నారా ఎక్కడో చూస్తాడు. కానీ ఇల్లు అయితే ఒకటేగా, ఒక ఇంట్లో అనేక రూములలో ఎత్తుకున్నట్టుగా ఈ ప్రకృతిలో దివ్యదేశంలో అనేక దివ్యదేశంలో ఒక్క స్వామిని ఎదుగుతున్నారు, అర్చావతారంగా అవతరించిన స్వామిని. అందుకే శివళిపుత్తూరులో ఐదు గరుడ సేవై అని ఐదు గరుడోత్సవం చేస్తారు, ఐదో రోజు 10 రోజు బ్రహ్మాండాలు బ్రహ్మోత్సవంలో. ఏమది స్వామి గోదాదేవి ఒకప్పుడు ఇంకా స్వామి ఇలాగే ఆలస్యం చేస్తుంటే ఒక డిటర్మినేషన్కి వచ్చింది, ఇంకా నేను తిరుమలలో ఎతికాను కనపల్లి రాలేదు, శ్రీరంగంలోకి పిలిచాను రాలేదు, పక్కన ఉన్న వటపత్ర సాయి రాలేదు, ఆ సుందరరాజస్వామి పట్టించుకోలేదు, ఇలాగ ఎక్కడ ఎక్కడ దాక్కున్నాడో తెలియట్లేదు. నేను ఒక పని చేస్తా, ఎవడు ముందు ఎక్కడి నుంచి ముందు వచ్చి నన్ను పట్టుకుంటాడో వాడికి నేను పెళ్లి చేసుకున్నా, ఆ రూపంలోనే ఆ రూమ్ లో ఉన్నవాడికి నేను చేరుతానని ఆమె ఒక దాని కూడలు అంటారు. ఐదు శ్రీరంగంలో ఐదు కుడి మూడు వాసలని ఒక ఏరియా ఉంటుంది, ఐదు ఫింగర్ అక్కడ పెట్టేసి మూడు వైపు చూస్తుంటే ఇటువైపు వస్తున్నారా అటు నుంచి వస్తున్నారా ఇటు నుంచి వస్తున్నారా అని చూస్తుంటుందట అమ్మవారు మూడు దిక్కులలోను. అలాగే ఆ స్వామి ఏం చేసింది, గోదాదేవి ఒక అపాసురం వెంకటేశ్వర స్వామికి ఒక మెసేజ్ పంపించింది, రంగనాథుడికి పంపించింది, సుందరరాజస్వామికి పంపించింది, వటపత్ర సాయికి పంపించింది, పక్కన ఉన్న తిరుత్తంగల్ అనే దివ్యదేశంలో నిన్న నారాయణ స్వామి ఆయనకి పంపించింది, అర్చావతారంలో మీరు ఇక్కడ ఉన్నారు, ఇదిగో ఓన్లీ 1 డే ఆర్ 1 మినిట్ టైం, మీరందరూ ఏం చేయాలి, వచ్చి నా చేయి పట్టుకోవాలి, నన్ను ఇప్పుడు వివాహం చేసుకోవాలి అంతే, లేదా ఎవరు ముందు వస్తే వారితో వివాహం నాకు, ఎవరైనా ఆలస్యం వస్తే ఏం చేయలేం అని స్వామి ఐదు రూపం ఎత్తుకొని ఐదు ప్లేస్లో ఉంటే ఒక ఇంకా ఆమె ఫైనల్గా ఒక కాల్ ఇచ్చింది. అప్పుడు ఏమైంది, వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు, బయలుదేరుతా వెంటనే బయలుదేరి, ఎందుకంటే నా కోసమే అనుకుంది కదా అని బయలుదేరుదామని బయలుదేరితే ఆయన కొండ మీద బయలుదేరితే ఆయనకు అడ్డుగా 24 గంటలు పూజలు పెట్టేసి గుడి తెరవకుండా రాత్రి 12 గంటలకు మోయకుండా వారికి ఏకాంత సేవ లేకుండా జరగండి జరిగి ఎప్పుడుగా అడ్డంబడ్డు భక్తులు ఉన్నారు. ఎవరు మీరు నేను కాదు, ఆ రోజుల్లో దేవతలు వానవర్గులు సంధి చేయ నిన్న 33 కోటి దేవతలు ఆ వెంకటేశ్వర స్వామిని పట్టుకొని అప్లికేషన్ వేసుకుంటూ సేవిస్తూ ఉండడంలో ఆ స్వామికి అచ్చ ఆలస్యమైంది. వచ్చాడు, పక్కన ఉన్న కొండ మీద నిలబడిపోయాడు. కనుక శివళిపుత్తూరు మీద వారు వారు అంతరాజిద్దాం. సో వెంకటేశ్వర స్వామి ఆలస్యం. తర్వాత ఇంకొకడెవడు అప్పన్, పక్కన ఉన్న అప్పన్, ఇదిగో 10 మైలే ఉంది, వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మనం వెళ్ళొచ్చు అనుకున్నాడు. సో ఆయన కొంచెం లేట్ అయింది. మూడో వాడెవడు, కాట్ అడగే సింగర్ సుందరరాజస్వామి, ఆయన బయలుదేరికి వస్తామంటే అప్పుడే వేటకి వెళ్ళి ఉన్నాడు. మెసేజ్ ఖాళీగా ఉన్నప్పుడు వస్తే బయలుదేరికి రావచ్చు, వేరే వేరే పనిలో వస్తుంటే ఆ పని ముగించుకొని కదా రావాలి. ఆయన అక్కడ హండింగ్కి వెళ్ళాడు, ఆ సమయంలో వచ్చింది. హండింగ్ కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయి అందరు పిలిచేది ఎందుకు, పెళ్లికి, అలాగలైతే అలా రాలేము కదా, కనుక అలంకరించుకొని రావాలి, స్వామి రావాలి. అది లేట్ అయింది. సో ముగ్గురు ఏమైంది, వెంకటేశ్వర స్వామి లేటు, సుందరరాజస్వామి లేటు, తిరుతంగలప్పన్ లేటు, పక్కన ఉన్న వటపత్ర సాయి అనుకున్నారు, ఇది ఎక్కడికి పోతుందిలే, నన్ను కుట్టుకొని 30 పాటలు పాడినవి, నాకు కోసి పడినవి, నేను వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉంటాం, ఎక్కడికి పోతుంది, ఎనీ టైం మనం చేసుకోవచ్చు, వేరే వాళ్ళైతే వేరే ఊరించి రావాలి, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను చేసుకుంటామని అలాగ తలుచుకుంటూ పడుకున్నావు. కొంతమంది పని చేయకుండా ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి అని చాలా భలే ఆలోచిస్తారు, లేచి పని చేయరు, ఆలోచనలో నిద్రపడిపోతారు, ఆలోచనలో నిద్రపడిపోతారు. పొద్దున్న 5 ఇంటికి లేవాలి, అది చేయాలి ఇది చేయాలని అనుకుని పడుకుంటాం, 5 ఇంటికి లేవు, 7 ఇంటికి లేస్తాం. అలాగే స్వామి వడభద్ర సాయి, పాపం వడభద్ర సాయి అని మీరందరూ తెలుగులో పచ్చికి పాటలు పాడితే ఆయన పొంగిపోయి అలా నిద్రపోయాడు, పాపం లేవలేదు. ఇంకా మిగిలింది రంగనాథ స్వామి. ఆయన ఏం చేశారు, ఎప్పుడైతే మెసేజ్ వచ్చిందో వెంటనే అధ్యాత్మంతుడు, ఇంత చిన్నవాడా రెడీగా పెట్రోల్ అంతా పోసుకొని పెద్ద విశ్వరూపంలో నిలబడి ఉన్నారు, శ్రీరంగంలో ఎదుర్కొంటా నిలబడి ఉన్నాడు అధ్యాత్మంతుడు. వెంటనే అధ్యాత్మంతుడిని పిలిచి దాని మీద ఎక్కి వేగంగా వచ్చారు. వస్తుంటే రంగనాథ స్వామికి, ఓ వెంకటేశ్వర స్వామి వస్తున్నారు, సుందరరాజస్వామి వస్తున్నారు, అందరికి మెసేజ్ వెళ్ళింది అని తెలిసింది. అయ్యో ఎవరు ముందు వచ్చేస్తారో, గోదాదేవి కదా నాకు ముందు కావాలి అని ఆయన ఏం చేశారు, అక్కడి నుంచి ఒక జంప్ చేసి అమ్మవారిని పట్టుకున్నారు, చేపట్టుకున్నారు.
అది మన్నార్ అంటారు, రంగమన్నార్. అలాగ వచ్చి స్వామి గోదాదేవిని వెంటనే పట్టుకున్నారట. అప్పుడు రంగనాథ స్వామి తగ్గారు, మిగతా వాళ్ళంతా లేట్ కమర్స్ అయిపోయారు. అలా జంప్ చేసినందువల్ల శ్రీరంగనాథ స్వామికు శివలిపుత్తూరులో గోదా రంగనాథ స్వామి సేవిస్తే పాదం రెండు సమానంగా నిలబడి ఉన్నట్టు ఉండదు, ఒక కాలు ముందు ఒక కాలు వెనక్క ఉంటుంది. అది జంప్ చేసి దిగినప్పుడు ఆ పోస్చర్లో దిగాడు, కరెక్ట్గా దింపలేడు కదా, ఒక కాలు ముందు ఒక కాలు వెనకాల. అలాగ పట్టుకొని స్వామి అలాగ వాకింగ్ వేలో ఉంటారు. ఆ స్వామి పాదం కనుక మీరు సేవించినట్టయితే తెలుస్తుంది. అలా అంది రంగమన్నారు స్వామి. అలాగ సమయానికి ఆలస్యం చేయకుండా ఆన్ టైం గరుత్మందుడు తీసుకువచ్చినందుకు సంతోషించి పొడిగించి ఆయన్ని తన సర్వెంట్గా నిత్యశ్వరిగా ఎదురుగొండ పెట్టుకోకుండా తనకు మాపిళ్ళ ఇత్తవాళ్ళని అంటారు, అల్లుడికి మిత్రుడు లాగా తన పక్కనే సమాసనంలో వేంచేపి చూసుకున్నారు గరుత్మంతుణ్ణి. కనుక మీ శిలిపుతుల్లో గోదాదేవిని, రంగనాథ స్వామిని, గరుత్మంతుణ్ణి, ముగ్గురిని ముగ్గురు వరుసగా సేవించవచ్చు. ఎలాగైతే రామ సీతా లక్ష్మణుడు, అలాగే రంగనాథ స్వామి, గోదాదేవి, గరుత్మంతుడు. ఆ విధంగా గరుత్మంతుడికి ఒక పెద్ద గౌరవం ఇచ్చారు స్వామి. అందులో ఇంకో కారణం కూడా ఉంది. ఆ గరుత్మంతుడే పెరియాళ్వారుగా అవతరించారు. పెరియాళ్వార్ అంశం గరుత్మంతుడు అంశం కనుక ఆ పెరియాళ్వార్ చక్కగా గోదాదేవికి తండ్రి కనుక మామస్థానం అవుతాడు గరుత్మంతుడు. సో ఆయన మామగారుగా పక్కన పెట్టుకోవాలి, కానీ తన సేవకుడుగా ఎదుర్కొంటే పెట్టుకోలేరు కదా. పని ఉన్నప్పుడు సేవకుడుగా ఆ రోల్ ప్లే చేశారు. తెచ్చిన తర్వాత వివాహంకి మామగారుగా అవతరించిన వాడు కనుక గరుత్మంతుడికి సమస్థానం ఇచ్చారు. అలాగ శివలిపుత్తూరులో చక్కగా ఇవి మూడు సేవించుకోవచ్చు. మూలవరు అలాగే ఉంటారు, ఉత్సవరు కూడా అలాగే ఉంటారు. సో ముగ్గురిని సేవించుకోవచ్చు. ఆ వచ్చిన పాప వెంకటేశ్వర స్వామి కొండ దిగడం చేత కాదు ఆయనకి, ఎక్కడికి వెళ్ళినా ఎత్తు ప్లేస్ కావాలి. చూశాడు పక్కన ఒక ఎత్తు పర్వతం ఉంది శివలిపుత్తూరు పక్కన, ఆ పర్వతం మీద వెలిసారు. ఆ పర్వతం మీద వేం చేసేశారు. అందుకే ఆ ఊరికి తిరువన్నామలై అని పేరు. తిరువన్నామలై తిరువన్నామలైని శివాలయం ప్రసిద్ధమైనవి కాదు. ఇది స్వామి శివలిపుత్తూరు పక్కన ఉంది, చాలా పెద్ద ప్రార్థనా క్షేత్రం. అక్కడ మీరు సేవిస్తే సుమారు 12 అడుగులకి అయినా ఎక్కువ పెద్దగా బిగ్ సైజులో స్వామివారి పాదం ఉంటుంది. అక్కడ పెద్ద సైజు, దానికి ప్రార్థించుకుని ఆ సైజుకు చెప్పలు తయారు చేసి సమర్పిస్తారు ఒక ఫ్యామిలీ వాళ్ళు. ఎప్పుడూ అక్కడ స్వామికి వాకింగ్ కోసం ఆ చెప్పలు ఉంటుంది ఆలయంలో, తయారు చేసి పెడతారు ఇప్పటికి కూడా. అది తిరువన్నామలై దివ్యదేశం, ఒక శివలిపుత్తూరు దివ్యదేశంలో అంతర్గతం, పార్ట్ ఆఫ్ ఇట్ కనుక అన్నామలై అని ఆ దివ్యదేశం. వటభద్ర సాయి, అలాగే తీర్థంగా లప్పన్ కొండ మీద నిలబడి ఉన్నాడు స్వామి. అడవిలో ఉన్న స్వామి సుందరరాజస్వామి. వీళ్ళందరూ గరుత్మంతుడి మీద వెంకటేశ్వర స్వామి, రంగనాథ స్వామి వచ్చారు కదా, అలాగే పొండ్లే పెళ్లి చేసుకోకపోయినా అలాంటి దర్శనం ఇస్తాము, ఆనందింపజేస్తాము, అనుగ్రహిస్తామని ఆ రంగనాథ స్వామి వీళ్ళ ఐదుగురు 5 గరుడ వాహనం మీద శివలిపుత్తూరుకు వచ్చి ఆండాల హంస వాహనం మీద కూర్చుని ఉంటే వారికి వచ్చి మంగళాసనం చేసి మాలలు ఇచ్చి మాలలు పొందుకొని ఎక్స్చేంజ్ ఆఫ్ గార్లెండ్, ఎక్స్చేంజ్ ఆఫ్ శేషవస్త్రం, పెరుమాళ అమ్మవారి వస్త్రం, పెరుమాళకి పెరుమాళ వస్త్రం, అమ్మవారికి ఎలాగా వైభవంగా శివలిపుత్తూరులో జరుగుతుంది. ఇది అర్చావధార అనుభవం మన ఈ పాసరాలలో సేవించుకోవచ్చు. ప్రశ్న ఒకటి, సమాధానం అంత పెద్దదైంది. ప్రశ్న ఏంటి, రంగనాథ స్వామిని కోరిన ఆవిడ వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామిని మరుగుతుంది ఏంటి అని. మరిగింది పాపం, కానీ ఎందుకంటే రంగనాథ స్వామి ఆలస్యం చేశారు. వారే అన్ని చోట వ్యాపించి ఉన్నాడు. అక్కడే ఉంటే పర్వాలేదు, పట్టుకోవచ్చు శ్రీరంగంలో. తిరుమలకి వెళ్ళిపోతాడు. నిన్న అరంగత్తరివి నడయానని స్వామి పడుకున్న స్వామి అక్కడ రిసెప్షన్ లాగా అక్కడికి వెళ్ళిపోతాడు. మళ్ళీ లంచ్కి పిలుద్దామంటే పూరి జగన్నాథంలో వెళ్ళి ఉంటాడు, అక్కడికి వెళ్ళి భోజనంకి వెళ్తాడు. సాయంకాలం పట్టుకుంటామంటే తిరుమలని జోలి, బద్రీనారాయణం, బృందావనం మొదలైన క్షేత్రంలో సంచరించడానికి ఈవినింగ్ వాక్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎక్కడ పట్టుకునేది రంగనాథ స్వామిని, ఎప్పుడు రాత్రి శయనంకి వస్తాడు. సో శయనభోగం శ్రీరంగంలో విశేషం, రాజభోగం అక్కడ విశేషం, ఇక్కడ పూరి జగన్నాథంలో. బాలభోగం పొద్దునే 5:30 పొంగల్ పులిహోర కదమ్మం ఇస్తారు కదా తిరుమలలో సప్తమ రకంగానే, కనుక బాలభోగం తిరుమలలో విశేషం, రాజభోగం అక్కడ పూరి జగన్నాథంలో. మళ్ళీ రాత్రి ఏకాంత భోగము అరవణే ప్రసాదం శ్రీరంగంలో సేవించవచ్చు. ఇలాగా చక్కగా ప్రసాద ఆత్మకు ఆహారం, దేహముకు ఆహారం రెండు కూడా మనకు లభింపజేశారు. ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు, ఈ ఒక అడ్మినిస్ట్రేషను, ఈ ప్లానింగ్, ఇవన్నీ శ్రీరామానుజుల వారు.
రామానుజులు వారు చూసి చూసి ఏ పెరుమాల్ని ఎలాగ అనుభవించాలి, ఎప్పుడు అనుభవించాలి, ఏం చేయాలని కేవలం అర్చావతారంలో అవతరించిన స్వామికి ఒక నియమాన్ని ఒక దిట్టాన్ని అన్ని దివ్య దేశంలో ఏర్పరచడానికి ఆదిశేషుడికైనా ఇంకెవడు స్వామివారికి సౌకర్యం చూడగలుగుతాడు? బెడ్ బాగుందా లేదా అని ఎవరు చూడాలి? ఆ బెడ్ గురించి తెలిసిన వాడు చూడాలి, పడుకునే బెడ్ ఎంత బాగుందో అని పడుకొని చూడాలి, అది ఎంత బాగుందో చూడాలి. అలాగే స్వామికి సౌకర్యం ఎవరు చూడాలి? ఎవ్వరు కాదు, ఆ శేషుడే చూడగలుగుతాడు. వాడే గనక చెన్నాళ్ళు కొడయాం ఇరుందాల్ సింహాసనమా నిన్నాళ్ళు మరవడియామని నడిస్తే పాదుకగా, కూర్చుంటే సింహాసనముగా, పడుకుంటే ఆదిశేషుడు ఒక బెడ్డుగా అనేక రూపములు ధరించి వస్తాడు కనుక ఆదిశేషుడు అంశముగా రామానుజులారు అవతరించి ఏదో విశిష్టాద్వైత సిద్ధాంతం మాత్రం నిర్ధారణం చేయకుండా అందరితో కాకుండా అర్చావతారంలో ఏం చేసి ఉన్న ఆలయంలో ఉన్న పెరుమాళ్ళకి అందరికీ అత్యద్భుతంగా శాస్త్రోక్తంగా యథావిధిగా ఆరాధన పూజా క్రమములను అటు ఆనంద ఆ భగవంతుడికి ఆనందింపచేస్తూ మనని ఆనందింపచేస్తూ తరతరాలుగా మనకు అందచేసి ఉన్నారు ఐశ్వర్యమును. పితామహం నాథముని విలోక్యాన్ని అన్నట్టుగా మనకందరూ పితామకులుగా ఉండేటువంటి ఆచార్య సార్వభౌములు అనుగ్రహించారు. మనం దాన్ని కాపాడుకొని అనుభవిస్తూ మన తరతరాల వాళ్ళు కూడా అది లభించేటట్టుగా కాపాడాలి, అది మన కర్తవ్యం. అది చాలా వరకు మనం చేయలేకపోతున్నాం, ఇంకా ముందైనా కొంచెం కొంచెమైనా చేసి అదే ప్రకారంగా రక్షించి అందరికీ అందచేయాలి, అది మన కర్తవ్యం. చూద్దాం ఇంత దివ్యదేశ అనుభవం మన ఆచార్యులైన రామానుజుల వారి అనుగ్రహం ఆండాల అనుభవాన్ని సత్యం చేసింది అన్ని దివ్య దేశంలో. ఇది స్టోరీ. ఇది కారణం గోదాదేవి త్రివేంకటమ్మడయాన్ని శ్రీకృష్ణుణ్ణి రంగనాథుణ్ణి సుందరరాజస్వామిని అందరినీ ఆహ్వానించి ప్రేమించి ఆరాధిస్తున్నది. ఇది సీక్రెట్. అందరూ ఎవరో కాదు, శ్రీరంగనాథుడే. సరేనా? శ్రీరంగం. అందుకే శ్రీమన్ శ్రీరంగ శ్రీయం అనుభద్రవాం అనుదినం సంవర్ధయాన్ని ప్రతి దివ్య దేశంలో ప్రార్థించమన్నారు. శ్రీరంగ శ్రీ అని తిరుమలలో ఉన్న శ్రీ తిరుమల శ్రీ కాదు, శ్రీరంగ శ్రీ. అలాగే బద్రిలో ఉన్నవి ఎక్కడ ఉన్నదైనా ఆలయం అంటూ ఒకటి ఉంటే అది అతని భగవంతు రంగనాథుడు ఆలయమే. అక్కడ ఐశ్వర్యం అంటూ ఒకటి ఉంటే అది రంగనాథుడు ఐశ్వర్యమే. కనుక మన సాప్తమరిలో రోజు ప్రార్థిస్తున్నాం కనుక రంగనాథుడే. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ స్వామి, చాలా చాలా అద్భుతంగా ఉంది స్వామి.